ఈరోజు ప్రభుత్వం నాడు నేడు కింద పాఠశాలను ప్రారంభిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్ట ఉందో ఏమో కానీ మా కొండేపు నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికల పాఠశాలలో పాత అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని కూల్చివేసి ఈరోజు మొండిగోడలు మిగిల్చారు. ఒక్కసారి చరిత్రలోకి మనం వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజావేదికని కూలగొట్టడం దగ్గర నుంచి విధ్వంసం మొదలుపెట్టి ఈ విధ్వంసకరాన్ని చేసేటువంటి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. ఈరోజు సింగరాయకొండలో మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒక ఉన్నటువంటి దాన్ని మీరు ఒక్కసారి కూడా ఆ ఫోటోస్ కూడా మీరు చూసినట్లయితే ఇది నాడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఇది ఈ నాడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ఈరోజు నేడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మొండిగోడలు మిగిలినాయి. అదేవిధంగా మనం ఒకసారి చూసుకుంటే నాడు నేడులో ఇంత స్పష్టంగా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? గురుకుల పాఠశాలలో పెట్టినటువంటి ఈ బిల్డింగుల్ని ఇంత దారుణంగా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సీట్లని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 సీట్లని సంవత్సరానికంటే 2 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్కి 2000 సీట్లను రద్దు చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము దళితుల సంక్షేమం చేస్తున్నాం, దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గురుకుల పాఠశాలల్లో 1000కి పైగా ఇంటర్మీడియట్లో సీట్లను రద్దు చేశారు. మా సింగరాయకొండ గురుకుల పాఠశాలలోనే 2 సంవత్సరాల మీద కలిపి 160 మంది విద్యార్థులకి సీట్లను రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళలో కూడాను సుమారుగా 400 వరకే కూడాను జూనియర్ ఇంటర్ సీట్లను రద్దు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా కానుక అని చెప్పేసి పేరు చెప్పి గతంలో 4 జతలు యూనిఫామ్ గురుకుల పాఠశాలలో ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 3 జతలు కుదింపు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇంతే కాకుండా అమ్మఒడి డబ్బులు వస్తాయని చెప్పేసి గురుకుల పాఠశాల చదువుతున్న పిల్లలకి మీ చెల్లికో మీ తమ్ముడికో మండల పరిషత్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి అమ్మఒడి డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఈ పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలను ఎగ్గొట్టినటువంటి దుర్మార్గపు చర్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. పేద ప్రజలు ఈ మనకి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో రద్దు చేసి ఆ పిల్లలకి ఆ చదువుని అందకుండా చేసినటువంటి వ్యక్తి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మనం గమనించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా దీవెన పథకాన్ని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ పేద ప్రజలు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి గత ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి విద్యా దీవెన పథకాన్ని విదేశీ విద్యాదాన పథకాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుందని తెలియజేసుకుంటూ ఇన్ని విధాలుగా దళితులు దగా చేస్తూ దళితులు మోసం చేస్తూ విద్యావ్యవస్థలో పేదలకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతేకాకుండా ఏపీ స్టడీ సర్కిల్ చాలామంది విద్యార్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి ఏపీ స్టడీ సర్కిల్ కూడా నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు నాడు నేడు నేను పేదలకి ఎస్సీలకి నేను మేనమామగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మేనమామ కాదు కంసుడిగా కంసమామగా ఉండి తెలియకుండా పైకి కనిపించిన విధంగా చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఈ సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఈరోజు విధ్వంసం చేసినటువంటి పాత అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని ఇక్కడ నిధులున్నా కానీ పక్కన మళ్ళించి స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మీద వాళ్ళని హుకుం జారీ చేశారు. మీరు ఈ బిల్డింగ్ని ప్రతిపక్షాలు ఎద్దేవో చేస్తున్నాయి, ఇది పూర్తి చేయమని చెప్పేసి వాళ్ళు అంటుందంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? మీరు ఇంత గొప్పగా ప్రభుత్వ నిధులతో మేము చేస్తున్నటువంటి వ్యక్తి మరి ప్రైవేట్ వ్యక్తుల చేత ఎందుకు ఆ బిల్డింగ్ నిర్మాణం చేయడానికి మీరు చర్యలు తీసుకుంటున్నారో దీనికి కూడా సమాధానం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ముఖ్యమంత్రి మీద ఉందని తెలియజేసుకుంటూ నాడు నేడు అని కళ్ళబొల్లి మాటలు పెట్టి ప్రజలు మభ్యపరచొద్దు. మా దగ్గర ఉన్నటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకలలుగా ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలని ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను.